ఏపీలో ప్రభుత్వ పనులు అనగానే ముందుకొచ్చే కాంట్రాక్టర్లు ఒక్కటయ్యారు. ప్రభుత్వంపైన నిరసనలకు దిగారు, రోడ్లపైకి వస్తున్నారు. ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించినా ముందుకు రాని కాంట్రాక్టర్లు నిరసనల పేరుతో రోడ్లపైకి వస్తున్నారు. ఏపీలో టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్ల నుంచి స్పందన ఉండటం లేదు. బకాయిలు చెల్లిస్తేనే తాము కొత్త పనులకు టెండర్లు వేస్తామంటూ కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వంపైన మరింత ఒత్తిడి పెంచడానికి సిద్ధమయ్యారు. ఈ రోజున విజయవాడలో ఆవేదన పేరుతో తమ బాధలు చెప్పుకునేందుకు సిద్ధమయ్యారు. తమకు ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ఎంత అడిగినా చెల్లింపులు జరగటం లేదంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించి దాదాపుగా 80,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకుండా పెండింగ్ ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఈ మొత్తం ఎంత అనేది తేల్చాల్సి ఉంది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో వేల కోట్ల రూపాయల విలువైన పనులు చేసిన కాంట్రాక్టర్లు తమ ఆక్రోషాన్ని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు. ఇరిగేషన్ శాఖలో అధిక మొత్తంలో బిల్లులు పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలకు పైగా ఇప్పటికే క్లియర్ కావాల్సిన బిల్లులు ఉన్నాయని సమాచారం. అదేవిధంగా ఆరోగ్య శాఖలో మరో 2,000 కోట్లు, రోడ్లు భవనాల శాఖలో 700 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇందులో మెజారిటీ బిల్లులు గత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించినవిగా తెలుస్తోంది. తాజాగా ఆరోగ్య శాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఫ్లెక్సీలు, పోస్టర్లు దర్శనమిచ్చాయి. కాకినాడలో ఇవే రకమైన పోస్టర్లు దర్శనమిచ్చాయి. దీంతో కాంట్రాక్టర్లు అంతా పనుల విషయంలో సిండికేట్ అయినట్లే ఇప్పుడు ప్రభుత్వంపైన ఉద్యమం ప్రకటించినట్లుగా కనిపిస్తోంది. అయితే కాంట్రాక్టర్లు మాత్రం ఇది ప్రభుత్వంపైన ఉద్యమం కాదని, తమ ఆవేదన తెలియజేయటమేనని చెబుతున్నారు. చాలామంది కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి వచ్చిన పనులు చేయటానికి రుణాలు తీసుకున్నారు, వ్యక్తిగతంగా అప్పులు చేశారు, తమ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చి పనులు పూర్తి చేశారు, వడ్డీలు ఇప్పటికీ కడుతున్నారు. అయినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి బిల్లుల బకాయిలు రాకపోవడంతో వారు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అనేక మార్లు ప్రభుత్వంలోని ముఖ్యుల వద్దకు, తమ పనులు చేసిన శాఖల ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నామని చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటాయించిన ప్రాజెక్టుల విషయంలో కొందరికి దక్కాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరికి మినహా ఇతర కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగటం లేదనే వాదన వినిపిస్తోంది. ఆరోగ్య శాఖ అనుబంధ విభాగాల్లోనూ పెద్ద మొత్తంలో బిల్లులు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని కలిపి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆరోగ్య శాఖలో కొత్త మెడికల్ కాలేజీలు, నాడు నేడు ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. బిల్లులు విడుదల కాకపోవడంతో చాలా కంపెనీలు, సప్లయర్స్, కార్పొరేషన్కు మందులు, సర్జికల్ పరికరాలు, వైద్య వస్తువులు సరఫరా చేయడం తమ వల్ల కాదని లేఖలు కూడా రాశాయి. గత నెల రోజుల వ్యవధిలో సుమారు 10కి పైగా కంపెనీలు ఇలాంటి లేఖలు సమర్పించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు విజయవాడలో ఆవేదన పేరుతో తమ బాధలు చెప్పుకునేందుకు ఒకటిగా కదులుతున్నారు. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.